వెల్కమ్ టు తెలుగు స్టాప్ న్యూస్. లక్షలు వచ్చే ఉద్యోగాన్ని వద్దని సమోసాల వ్యాపారంతో ఎంత టర్న్ ఓవర్కు చేరుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరులో ఉంటున్న నిధి సింగ్ మరియు శిఖర్ వీర్ సింగ్ భార్యాభర్తలు, ఇద్దరూ హర్యానాకు చెందినవారు. ఇద్దరూ పట్టభద్రులయ్యారు. వీరి స్నేహం మొదట ప్రేమ మరియు తర్వాత వివాహానికి చేరుకుంది. మంచి జీతంతో ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా జీవితాన్ని గడిపిన భార్యాభర్తలు ఇప్పుడు వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. వారి బ్రాండ్ పేరు సమోసా సింగ్. చదువుతున్నప్పుడు వారికి ఈ ఆలోచన వచ్చింది. ది వీకెండ్ లీడర్ ప్రకారం గ్రాడ్యుయేషన్ తర్వాత శిఖర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్ నుండి బయోటెక్నాలజీలో శిఖర్ ఎంటెక్ చేశాడు. ఆ తర్వాత అతను భారతదేశంలోని అతిపెద్ద బయోటెక్ సంస్థలలో ఒకటైన బయోకాన్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేశాడు. అదే సమయంలో నిధి యుఎస్ ఆధారిత ఫార్మా కంపెనీలో పనిచేస్తోంది. దీని కేంద్రం గురురామ్. మాస్టర్స్ సమయంలో హైదరాబాద్లో సమోసాల వ్యాపారం చేయాలనే ఆలోచన శిఖర్కు వచ్చింది. ఈ విషయాన్ని అతడు నిధికి చెప్పాడు. కానీ నిధి తన తండ్రి సమోసా అమ్మేవాడితో పెళ్లి చేయడని చెప్పి సరదాగా తప్పించుకుంది. శిఖర్ ఉద్యోగంలో చేరాడు. 2010లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే శిఖర్ మనసులో నుంచి వ్యాపార ఆలోచన రాలేదు. 2015 సంవత్సరంలో అతను ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన వ్యాపార ఆలోచనలపై పనిచేశాడు. నిధి కూడా అతనికి సపోర్ట్ చేసింది. 2016 ఫిబ్రవరిలో అతను బెంగళూరులో సమోసా సింగ్ యొక్క మొదటి అవుట్లెట్ ది వీకెండ్ లీడర్లోని ఒక నివేదిక ప్రకారం ఈ జంట తమ పొదుపుతో ఈ అవుట్లెట్ను ప్రారంభించింది. కానీ త్వరలో పెద్ద వంటగదిని ప్రారంభించాలని అతను భావించారు. ఇందుకోసం ఎంతో కష్టపడి కొన్న అపార్ట్మెంట్ను అమ్మేశారు. వారు ఆ ఇంట్లో ఒక్కరోజు కూడా నివసించలేదు. దానిని అమ్మి తన వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాడు. ఈరోజు నిధి మరియు శిఖర్లకు బెంగళూరులో ఆటోమేటెడ్ కిచెన్ ఉంది. అక్కడ వారు ప్రతీ నెల 30,000 సమోసాలను విక్రయిస్తున్నారు. ఈ ఏడాది వారి టర్న్ ఓవర్ 45 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అతను తన వ్యాపారం ప్రారంభించిన ఇద్దరు కుక్లకు ఉపాధి కల్పించాడు. ఈరోజు వారు సమోసాలను వారు బహుళజాతి కంపెనీలు, విమానయాన సంస్థలు మరియు మల్టీప్లెక్స్లకు సరఫరా చేయడం ప్రారంభించారు. అమ్మకాలు సంవత్సరానికి పెరిగాయి. మహమ్మారి తర్వాత వారి వ్యాపారాన్ని మరిన్ని నగరాలకు విస్తరించారు. నేడు వారు దాదాపు 50 క్లౌడ్ కిచెన్లను కలిగి ఉన్నారు. ఇవి ముంబై, పూణే మరియు చెన్నైతో సహా 8 నగరాల్లో ఉన్నాయి.